రేపు సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరద్రావు. ఈ రోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండల వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోతుగల్ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బెలి సురేందర్రావు, సర్పంచ్ గౌతమ్ రావు, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. సభ ఏర్పాటు చేయడం జరిగింది. సిరిసిల్లలో పెద్ద సంఖ్యలో సిరిసిల్ల మన ముస్తాబాద్ మండలం నుండి అన్ని వర్గాల ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున అభినందన తెలిపేందుకు రావాలనే ఆలోచనతో గౌరవ ఎంపీపీ శరద్రావు గారి మండల పరిషత్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త కొత్త సంస్కరణలతోటి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధికారం అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒకటే రోజు 9 వైద్య కళాశాలను ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ అందుబాటులో మంచి డాక్టర్లను తయారు చేయాలి. ఆ డాక్టర్లను తయారు చేసేది ఒక పక్క అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలలు పెట్టితే ఆ మెడికల్ కళాశాలలో ఇవాళ సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఉంటే ఆ ఈ వైద్యానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ తోటి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమర్జెన్సీగా, ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సముదాయం ఎక్కడ చూసినా కూడా అర్ధ గంట 45 నిమిషాల లోపల మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు అందుబాటులో ఉండి ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా 45 నిమిషాల గంట లోపల మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు అందుబాటులో ఉన్నది చేరుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరలోనే చేరి వైద్యం అందే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్లను తయారు చేసారు. డాక్టర్లు అవ్వడం ఒక పక్క అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని బడు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఈ కళాశాల ఉండి అన్ని ఏదైతే ఏ డిసీజ్కైనా కూడా తొందరలోనే వైద్యం అందించే విధంగా ఉండాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద చిన్న జిల్లా అయినా కూడా ఈ పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లా నియడం జరిగింది. అన్ని ఆఫీసులు వచ్చినాయి. ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, అన్ని ఆఫీసులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. దాంతో వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దాంతో విద్య కూడా అన్ని పెద్ద పెద్ద స్కూళ్ళు ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా పెద్ద పెద్ద గంభీరపేట కానీ, సిరిసిల్ల కానీ, ముస్తాబాద్ కానీ మంచి స్కూళ్ళు, అన్ని కళాశాలలు కూడా ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలు కానీ, పాలిటెక్నిక్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా కాలేజీలు కానీ, ఎక్కడ కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒకప్పుడు ఎక్కడో ఉన్నాయని ఉండేది. ఇవాళ మనకి సిరిసిల్లకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు తెలంగాణలో సిరిసిల్ల ఒకప్పుడు ఆకలి చావులతోటి అల్లాడుతున్నటువంటి సిరిసిల్లను ఇవాళ పెద్ద ఎత్తున మన భారతదేశంలోనే ఒక సిరిసిల్ల నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రంగా ఉంచింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున రేపు అభినందన సభ ఉన్నది. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అభినందన సభలో పాల్గొని మనం చిరు కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మన మంత్రివర్యులకు ఇవ్వాలని చెప్పేసి పేరు పేరున అందరినీ సమన్వయం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిరిసిల్ల పట్టణంలో జరగబోయే గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ర్యాలీకి తరలి వెళ్లేందుకు మా మండల విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు పిలుపునివ్వడానికి ఒక పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక గొప్ప సన్నివేశం రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. అదే ఎంత గొప్పదంటే రాష్ట్రంలో రేపు 9 పట్టణాల్లో 9 కొత్తగా ఏర్పడిన జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు 9 మెడికల్ కాలేజీలను గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచే ఒకేసారి 9 కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో అక్కడక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన స్థానిక మంత్రులు వెళ్ళి అక్కడ ప్రారంభించడం ప్రత్యక్షంగా కూడా పాల్గొంటారు. దానికి మనం అందరం కూడా రేపు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి గౌరవ మంత్రి గారు వస్తారు, జిల్లాకు సంబంధించిన ముఖ్యులు అందరూ ఉంటారు. అందరు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం మన జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞత తెలిపే విధంగా రేపు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తుంది కూడా పార్టీ శ్రేణి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి మన మండలం నుంచి దాదాపు 2500 మంది పోవాలనేది నిర్ణయించుకోవడం జరిగింది మండల పార్టీ ఆధ్వర్యంలో. ఇవాళ మెడికల్ కాలేజ్ అనేది ఇంతకుముందు
మెడికల్ సీట్ అంటేనే ఒక ఊర్లో ఒకరు మెడికల్ చదువుతుంటే ఎంబీబీఎస్ చదువుతున్నట్టు ఒక అద్భుతం. ఒక డాక్టర్ అవుతుండే ఒక మండలంలో ఒక సీట్ వచ్చిందంటే మేము చదువుకున్న ఒక్కొక్క సీట్ వచ్చిందంటే హైదరాబాద్ ఏ కాలేజ్ వచ్చిందో ఎక్కడ వచ్చిందో ఒక సీట్ వచ్చింది అబ్బా మెడికల్ అంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఫలానా ఆయనకు మెడికల్ సీట్ వచ్చిందట అని ఆ ఊరంతా చెప్పుకుంటారు, ఆ మండలం అంతా చెప్పుకుంటారు. ఎందుకంటే అప్పుడు కాలేజీలు తక్కువ, దాని మీద అవగాహన తక్కువ. ప్రైవేట్లో చదవాలంటే అసలు కాలేజీలే ఉండేవి కాదు, గవర్నమెంట్ సీట్లే తక్కువ, గవర్నమెంట్ కాలేజీలే తక్కువ. ఏమున్నా గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఓవి క్యాంపస్లో మాత్రమే ఉండేవి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా, దయచేసి విద్యావంతులు, మేధావులు, విద్యార్థులందరూ గమనించాలి, తెలంగాణ రాకుండా 2004 ముందు మన రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. 2014 కన్నా ముందు 20 మెడికల్ కాలేజీలలో 5 కాలేజీలు మాత్రమే ప్రభుత్వ కాలేజీలు, 15 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు. అప్పుడు ప్రైవేట్ కాలేజీల మెడిసిన్ చదవాలంటే ఒక సీటు కనీసం 2 కోట్ల రూపాయలకు ఒక మెడికల్ చదివారు. అంటే 2 కోట్ల రూపాయలు ఏ వ్యక్తి దగ్గర ఉంటాయి మెడికల్ చదవాలంటే? ఎంత పెద్ద అమౌంట్! 2004 2005 2010లో కోట్ల రూపాయలు కావాలంటే ఎంత పెద్ద విషయం అది, ఎంత కోటీశ్వరుడు అయితే చదవాలి. మనం చదువుకొని సీటు రావాలంటేనేమో ప్రభుత్వ కాలేజీలు 5. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఆరోగ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి పెద్దపీట గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, అన్ని జిల్లాల జిల్లా సౌలభ్యం పరిపాలన సౌలభ్యం